సారీ కుచ్చులు వేసుకోవడానికి బీడ్స్ తీసుకున్నానండి. తర్వాత ఒక చిన్నది అది మామూలు థ్రెడ్ తీసుకున్నానండి. తర్వాత ఒకటి ఈ సైజు సోప్ తీసుకున్నాను. తర్వాత లక్ష్మీ కాషులు అండి, ఇవాళ నేను లక్ష్మీ కాషులు కుచ్చులు కుడుతున్నాను. తర్వాత 2 నీడిల్స్ తీసుకున్నాను. ఈ తర్వాత సిల్క్ థ్రెడ్స్ అండి. నా శారీ కలర్ వచ్చేసి గ్రీను వైలెట్ అండి, అందుకని 2 కాంబినేషన్స్ తీసుకున్నాను. ఇవి కావాల్సినవి. తర్వాత శారీ తీసుకొని మొత్తం పీకో చేయించండి. పీకో చేయించిన తర్వాత మనము 1 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్లో మనం ఇవి వేసుకోవాలి, మార్క్స్ వేసుకోవాలి ఇలా 1 ఇంచ్ 1 ఇంచ్ మొత్తము పళ్ళుకంతా. తర్వాత ఇప్పుడు ఈ సోప్ తీసుకోవాలండి. ఈ గ్రీన్ కలర్ది దారం తీసుకున్నాను. దీన్ని మనం ఈ సోప్కు 120 రౌండ్స్ తీయాలండి. ఒక 120 రౌండ్స్ మొత్తం ఇలా చుట్టాలి మనం కౌంట్ చేసుకుంటూ. ఈ విధంగా మొత్తం 120 రౌండ్స్ తీసుకున్నా అండి. 120 అయితే బాగా మనకి కుచ్చు బాగా కనిపిస్తుందండి. తర్వాత ఇలా అయిపోయిన తర్వాత మనం సిజర్ తీసుకొని వీటిని కట్ చేసుకుందాము. ఇలా ఒక్కొక్కటి మనం చేసుకుంటే అండి ఈ థ్రెడ్స్ అన్నీ వేరు కావన్నమాట, నీట్గా ఉంటుంది కుచ్చు. ఈ విధంగా మొత్తం నీట్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ కుచ్చును మనం ఇలా మొత్తం ఈ విధంగా చేసుకోవాలి. ఏమైనా ఎక్స్ట్రాస్ ఉన్నా కూడా కట్ చేసుకోవాలి. తర్వాత ఇది ఉంది కదండి, మళ్ళీ దీన్ని ఇంకొకటి ఇలా చేయాలి. అప్పుడు కుచ్చు మనకి నీట్గా చాలా ఎక్కువ పొరలు వస్తుందండి, అప్పుడు మనకి శారీ కుచ్చు బాగా కనిపిస్తుంది. మొత్తం మనం ఇలా కుచ్చు రెడీ అయిపోయిందండి. ఈ కుచ్చును ఇలా ఒక మనం అదే థ్రెడ్ తీసుకొని ముడి వేసుకొని మనం ఈ కుచ్చు రెడీ అయింది. ఇప్పుడు ఇలా అన్ని కుచ్చులు మొత్తం మనం రెడీ చేసి పెట్టుకోవాలి. దీన్ని సిజర్తో కట్ చేస్తున్నానండి. ఇప్పుడు చూడండి ఇలా రెడీ అవుతుంది మన కుచ్చు. ఇంకా తర్వాత మనము అన్నీ మొత్తం రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఎన్ని మనం కౌంట్ చేసుకొని ఎన్ని కుచ్చులు కావాలంటే అన్ని కుచ్చులు మనం రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ దారం తీసేసుకొని, ఇది మామూలు దారం అండి, తీసుకొని ఒక 5 పొరలు చుట్టానండి. ఈ 5 పొరల్ని మనం ఈ సూజీలో ఎక్కించుకోవాలి. చిన్న సూజీ తీసుకొని దీంట్లో ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఇలా ఎక్కించుకోవాలండి. ఇప్పుడు మనం శారీ ఈ నీడిల్ తీసుకొని, ఇప్పుడు ఈ బీట్ ఉంది కదండి, ఈ బీట్ తీసుకున్నాను. ఇది ఈ సూజీలోకి ఎక్కించుకున్నాను. తర్వాత మనం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నానండి. ఇలా మొత్తం ఎక్కించిన తర్వాత ఇప్పుడు ఇది ఇక్కడ వరకు మనకి ఎంత లెంత్ కావాలో చూసుకున్న తర్వాత ఇది మళ్ళీ ఇలా పైనుంచి మనం ఈ బీట్లోకి సూదిని దింపాలండి. ఇలా దింపేస్తే ఈ విధంగా మొత్తం వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ముడి వేసుకోవాలి, ఎందుకంటే ఇది దారంలోంచి బీట్ రాకుండా మనం ముడి వేసుకోవాలి. ఒక 3 ముళ్ళు వేసుకోవాలండి కిందికి రాదప్పుడు. ఈ విధంగా మనం వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాము. ఈ లెంత్ మీద పెట్టుకోవాలండి, ఎందుకంటే ఇప్పుడు మనం కుచ్చు పెట్టాలి. ఇప్పుడు మీకు కుచ్చు ఎలా పెట్టాలో చూపిస్తాను. ఇందాక మనం కుచ్చు తయారు చేసుకున్నాం కదండి, ఈ కుచ్చుని తీసుకొని ఇక్కడ ఉంది కదా దీంట్లో మనం ఇప్పుడు మనం ముడి వేసుకున్నాం కదండి, ఇది ఇలా పెట్టేసి ఈజీగా అండి, చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. దీనికి ముడి వేయడమే అంతే. ఇలా ముడి వేసుకోవాలి. ఈ కుచ్చు చాలా ఈజీ అండి. ఈ మెథడు ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ కుచ్చులని. ఇలా మొత్తం మనం ముడి వేసుకోవాలి. ఇలా ఇంకా వచ్చేసింది కదండి. ఇప్పుడు ఇది ఉంటుంది కదా, మనం ఇంకొక థ్రెడ్ తీసుకొని ఇలా మొత్తం నీట్గా అనుకోవాలి. ఈ చిన్న సూదికి 2 పొరలు మనం ఈ థ్రెడ్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నానండి. సేమ్ కలర్లో 2 పొరలు తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ
ఇక్కడ మనం ఇవి బాగా నీట్గా అనుకొని ఇక్కడ మనం ఇది చేసుకోవాలి. తర్వాత ఒక చుట్టూ ఇలా తిప్పాలండి. ఇలా మొత్తం ఒక రెండు చుట్లు తిప్పాలండి. మనం బాగా టైట్గా తిప్పాలి. మొత్తం కుచ్చులంతా బాగా ఇదయ్యే వరకు ఇలా చుట్టూ తిప్పిన తర్వాత ఈ కిందికి మనం ఈ సూదిని కిందికి దింపేసేయాలి. మనం ఇక్కడ ఈక్వల్గా కట్ చేసుకోవాలి. చాలా ఈజీ కదండి, చూడండి ఎంత బాగా సింపుల్గా రెడీ అయిపోయిందో. నీట్గా మనం ఇప్పుడు ఈక్వల్గా కుచ్చును కట్ చేసుకున్నాం. ఈ విధంగా ఫస్ట్ కుచ్చు రెడీ అయిపోయింది. ఇలా ఉంటుందండి ఫస్ట్ కుచ్చు. తర్వాత మనం లక్ష్మీ బిల్ల ఎలా పెట్టాలో చూపిస్తాను. పొరం దారి పెట్టుకొని లక్ష్మీ తాసు తీసుకున్నానండి. ఇప్పుడు దీంతో లక్ష్మీ తాసుని ఇస్తున్నాను, చూపిస్తున్నాను. ఇది చివరి దాకా పెట్టుకోవాలి. అంతమైన ఇప్పుడు ఏంది కదండి, ఇలా మొత్తం సూదిని దించుకోవాలి. తర్వాత ఇలా మనం పైకి వరకు తెచ్చుకోవాలి. ఇక్కడ చూసిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఇంకొక మూడు వేయాలి పైనుంచి. ఇది బాగా మొత్తం దీంట్లో ఇలా ఫిక్స్ అయిపోవాలండి. ఇలా మొత్తం అంతా నాట్ వేయాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా లక్ష్మీ బిళ్ళ ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ కొద్దిగా మనం కొద్దిగా ఇచ్చాము కదండి, దీంతో మళ్ళీ వెనుక సైడు నాట్ వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా దారాన్ని మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఒకటి కుచ్చుళ్ళు, ఒకటి లక్ష్మీకాసు, ఇంకొక కుచ్చు, ఇంకొక లక్ష్మీకాసు, ఇలా మొత్తం రెడీ అయ్యాక మీకు చూపిస్తాను దారి ఎలా ఉంటుందో. ఇలా అన్నీ మొత్తం రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనకు చాలా ఈజీ అవుతుంది. మొత్తం కుచ్చులన్నీ సోపు జుట్టి అన్ని రెడీ చేసుకుంటున్నాను. లక్ష్మీ కాసుకుచ్చులు రెడీ అయినాయండి. ఇలా ఉంటుంది శారీ అంతా, మొత్తం శారీ అంతా ఇలా కుచ్చులన్నీ వచ్చేస్తాయి లక్ష్మీ కాసుకుచ్చులు. ఒక లక్ష్మీ కాసు ఈ కలర్లు అండి. మొత్తం శారీ అంతా ఈ విధంగా వచ్చేస్తుంది. అంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.